ఫ్రెండ్స్, తెలంగాణ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో ఒక కొత్త పంథాను దాదాపుగా మరి ఎంచుకుందనే చెప్పాలి. ఎందుకంటే గతమంతా ఒక రకంగా నడిస్తే ఇప్పుడు మార్పు గోచరిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ముఖ్యంగా సిబిఐ కేసుల్ని ఈడీ కేసుల్ని ఒకే ఘాట కట్టేసి సైమల్టేనియస్గా అంటే అది ఇది రెండూ కలిపి విచారణ జరపండి అని మరి గతంలో సిబిఐ కోర్టు ఆదేశిస్తే దాన్ని సవాల్ చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాదులు కానీ అలాగే విజయసాయి రెడ్డి తరఫు న్యాయవాదులు కానీ మిగతా వాళ్ళు కానీ కోర్టుకు వెళ్ళారు. కోర్టులో స్పష్టంగా చెప్పారు ఇది సమంజసం కాదు, ఎందుకంటే సిబిఐ కేసుల విచారణ పూర్తి కాకుండానే వాటిని ఆధారం చేసుకొని ఫైల్ చేసినటువంటి మరి ఈడీ కేసుల్ని ఎలా విచారిస్తారు అని. అంతే కదా, ఇందులో పెద్ద తెలుసుకోవాల్సిన విషయం, పెద్ద గొప్పగా ఇది ఆలోచించాల్సిన విషయమే లేదు. నీ చిన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా గతంలో సిబిఐ కోర్టు రెండు సైమల్టేనియస్గా విచారణ జరగాలనడం సమంజసం కాదు అని తెలంగాణ హైకోర్టు ఉజ్జల్ భయాన్ అది సీజే అభిప్రాయపడ్డారు. ఎందుకని అంటే అసలు సిబిఐ పెట్టిన కేసుల్లో సాక్షులు, నిందితులు, మరి ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో, లబ్ధిదారులు, నష్టపోయిన వాళ్ళు అందరూ ఒకటే. విచిత్రం ఏంటంటే ఇంత భయంకరమైనటువంటి తప్పిదాలతో అసందర్భమైనటువంటి మరి విషయాలను పోగేసి ఇందులో అబద్ధాలు ఉన్నాయో నిజాలు ఉన్నాయో కోర్టు తెలుసాలి. కాబట్టి ఇవన్నిటినీ పోగేసి కోర్టు ముందు పెట్టినటువంటి సిబిఐ గొప్పతనాన్ని చూసిన తర్వాత ఇవాళ తెలంగాణ హైకోర్టు ఒక్కటికి రెండు సార్లు అంటే గతంలో వ్యక్తిగత హాజరు నుంచి జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు మినహాయింపించింది. ఎందుకంటే ఆయన ఒక ఉన్నతమైనటువంటి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి, ఆయన పదే పదే మరి కోర్టుకి హాజరు కావాలి వారానికోసారి అంటే కుదరదు. సిబిఐ కావాలనే వాంటెడ్లీ సిబిఐ ఒక వ్యక్తిగత కక్షలాగా తీసుకొని దీన్ని ప్రతి వారం కూడా ఎగ్గొట్టింది రాకుండా. అసలు కోర్టుకి సిబిఐ తరఫు న్యాయవాదే రాలేదు. ఒకటి రెండు సార్లు కాదు, ఏళ్ల తరబడి, దాదాపు 10-11 ఏళ్ళు అయిపోయింది, ఏళ్ల తరబడి కావాలని పొడిగిస్తూ వచ్చినటువంటి సందర్భాన్ని మరి జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు హైకోర్టు ముందు ఉంచారు. ఉంచినప్పుడు హైకోర్టు సీజే ఉజ్జల్ భయాన్ దీన్ని పరిగణలోకి తీసుకొని మీరు కావాలని దీన్ని పొడిగిస్తున్నట్టుగా అనిపిస్తోంది, అసలు అతను నేరం చేశారా లేదా అనేది ముందు ప్రూవ్ కాకుండా ఈడీ కేసులు ఎలా ఫైల్ చేస్తారు? ఒకవేళ నేరస్తుడు కాకపోవచ్చు కదా, ఏ నేరము చేయలేదని ఒకవేళ రుజువైతే అప్పుడు మీరు కేసులు ఫైల్ చేసే ఉపయోగం ఏంటి? అది వ్యక్తిగత హాజరు సందర్భంగా కూడా ఆయన ప్రస్తావించారు. నిన్న కూడా అదే ప్రస్తావన చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి కేసుల్ని స్టడీ చేసిన ఎవరైనా ఇదే చెప్పగలరు. ఎందుకంటే దాంట్లో ఒక వ్యక్తే సాక్షి, అదే వ్యక్తి నిందితుడు, అదే వ్యక్తి లబ్ధిదారు, అదే వ్యక్తి ఫిర్యాదుదారుడు. ఎట్లా ఉంటారండి ఇవన్నీ? ప్రపంచంలో ఎక్కడన్నా ఇలాంటివి జరుగుతుందా? కాబట్టి వాంటెడ్లీ ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీని, ఫ్యాబ్రికేటెడ్ కేసుల్ని కోర్టు ముందుంచి కోర్టు సమయాన్ని, కోర్టు మరి వ్యయ ప్రయాసల్ని అన్నిటినీ వృధా చేస్తున్నట్టుగా అనిపిస్తోందని దాదాపుగా అదే టోన్ ధ్వనించేలా హైకోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల ఈడీ కేసుల్ని తర్వాత మీరు మరి విచారించవచ్చు, సిబిఐ కేసులు కానివ్వండి ముందు.
వాటి ఆధారంగానే కదా ఈడీ పెట్టింది. ముందా కేసులను ప్రూవ్ చేయండి, ఆయన నిందితుడో కాదో నేరస్తుడో కాదో ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఈడీ కేసులని కనుక టేకప్ చేస్తే ఈడీ ఒక నిర్ణయం తీసుకోవడానికి కానీ ఏదైనా దాంట్లో ఉన్నటువంటి సాక్ష్యాలని సాక్ష్యాధారాలని సాక్షుల్ని వినియోగించుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఏమీ లేకుండా గాలి పోగేసి కేసులు పెట్టి మరి ఈ రకంగా మీరు రెండింటినీ కలిపి విచారించాలి, వాటిని వీటిని సైమల్టేనియస్గా చూడాలి అంటాం కరెక్ట్ కాదని చెప్పినప్పుడే దాదాపుగా సిబిఐకి అర్థమైపోయింది ఇక మన ఆటలు సాగవు, మన పప్పులు ఉడకవు. ఎందుకంటే సిబిఐని కూడా కోర్టు ఒకవేళ హెచ్చరించే అవకాశం ఉంది. ఎంతకాలం మీరు గైర్హాజరవుతారు, ఎంతకాలం ఇట్లా పొడిగించదలుచుకున్నారు, ఎంతకాలం ఈ విధంగా వాంటెడ్లీ దీన్ని డ్రాగన్ చేయదలుచుకున్నారు. సో మీరు ఒకవేళ ఇట్లాగే మరొక 4 సార్లు 3 సార్లు వరుసగా గైర్హాజరవుతే ఈ కేసును కొట్టేస్తామని చెప్పేటువంటి అవకాశం కూడా ఉంది అని న్యాయవాదులు చెప్తున్నారు. ఎందుకంటే మనం చాలా కేసుల్లో చూస్తుంటాం కేసు పెట్టిన వ్యక్తి దాంట్లో పసలేదని తెలిసి తను గాలి పోగేసి కేసు మరి ఫైల్ చేశానని తెలిసి మొహం చాటేసే కోర్టుకు మొహం చాటేసేటువంటి పరిస్థితి చాలా కేసుల్లో ఉంటుంది. అప్పుడు ఒకసారి చూస్తారు, ఒక ఏడాది చూస్తారు, మరో 6 నెలలు చూస్తారు, మరో 2 ఏళ్ళు చూస్తారు, మూడోసారి 3వ ఏడాదిన కోర్టు స్పష్టంగా చెప్పేస్తుంది, అయ్యా నువ్వు కావాలని గాలి పోగేసి కేసు పెట్టావు, కావాలనే నీ దగ్గర సత్తా లేదని ముఖం చాటేస్తున్నావు, ఇది ఫైనల్ వార్నింగ్, కోర్టుకి వస్తే నీ నీవేదో నువ్వు చెప్పదలుచుకుంది చెప్తే ఓకే, లేదా ఈ కేసును కొట్టేస్తామని. అట్లా ఎక్స్పర్ట్ డిగ్రీ ఇచ్చినటువంటి కేసులు కొన్ని 100లు ఉన్నాయి. ఈ కేసులో కూడా అటువంటిది జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే సిబిఐ వాంటెడ్లీ ఇప్పటి వరకు కూడా డ్రాగన్ చేస్తూ వచ్చింది. అది ఏదో ఒక కొలిక్కి వస్తే తర్వాత దాని మీద ఆధారపడి పెట్టినటువంటి ఈడీ కేసుల్ని టేకప్ చేయొచ్చు. అంటే దాదాపుగా ఒక 11 ఛార్జ్షీట్లు సిబిఐ వేస్తే ఒక 6-7 ఛార్జ్షీట్లు ఈడీ వేసింది. అంటే ఇవి ఏదైతే సిబిఐ ఆరోపణలు ఉన్నాయో వాటి ఆధారంగా ఈడీ వేసింది అంతే తప్ప ఈడీ సొంతగా విచారించి కానీ సొంతగా తెలుసుకున్న అంశాల మీద కానీ కాదు. కాబట్టి ముందు ఇవి తేలితే దాని సంగతి ఏదో తేలుతుంది. ఇవి తేలడం అంటే వీటిల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిర్దోషని ఒకవేళ ప్రూవ్ అయితే అసలు ఈడీ కేసులే ఉండవు. ఇదే కోర్టు చెప్పింది, ఇదే నిన్న కోర్టు చెప్పింది. కాబట్టి ముందు వాటిని విచారించండి, విచారిస్తే ఆయన దోష నిర్దోష తేలిన తర్వాత అప్పుడు మీ దర్యాప్తు ప్రారంభితులు గారని ఈడీఏకి చెప్పింది. అంటే దాదాపుగా మబ్బులు వీడిపోతున్నట్టుగా కేసుల్లో సత్తా లేదు, నిజం లేదు, మరి ఆయన నిర్దోషి అని దాదాపుగా ఒక అంశాన్ని కోర్టులే ప్రస్తావించటం వల్ల ప్రజల్లో కొంత నమ్మకం ఏర్పడేటువంటి అవకాశం కనబడుతోంది. అయితే ఈలోగానే మరి ఈ కేసులో ఒకవేళ ఆయన నిర్దోషం తేల్చేస్తాయేమో లేకపోతే కొట్టేస్తాయేమో, ఎందుకైనా మంచిదని మరొక కొన్ని అభూత కల్పనలతో జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు ఈ 3 ఏళ్లలో 10 లక్షల కోట్లు తినేశాడు, లేకపోతే 70 లక్షల కోట్లు పెట్టేశాడు, లేకపోతే 100 లక్షల కోట్లది. అసలు ఎక్కడి నుంచి వస్తాయి? మన ఆదాయం ఎంత? రాష్ట్ర ఆదాయం ఎంత? రాష్ట్రం చేస్తే బిజినెస్ ఎంత? ఎక్కడి నుంచి డబ్బంతా వస్తుంది? ఏమి అర్థం లేకుండా నోటికొచ్చిన చెత్తంతా, అడ్డమైన చెత్తంతా వాగేస్తూ మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాడు ఎందుకైనా మంచిదని. కానీ ఈసారి మరి అప్పుడు దొరికినట్టు ఒక జేడీ ఇప్పుడు దొరుకుతాడో లేదో తెలియదు. సరే అప్పుడంటే ఆయన అమ్ముడు పోయాడని కొంతమంది, లేదు ఏదో ఎంపీ టికెట్ కోసం పాటుపడుతున్నాడని కొంతమంది, ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్నారని కొంతమంది, ఈ రకమైనటువంటి మరి ప్రచారాలు వెలుగులోకి వచ్చాయి. అవి నిజాలు కాకపోవచ్చు, పూర్తిగా అబద్ధాలు కావచ్చు, నిజాలు కావచ్చు. కాబట్టి
అవేవి ఏం జరిగినాయో తెలియదు కానీ అప్పుడు ఉన్నటువంటి జేడీ ఇప్పుడు దొరుకుతాడో లేదో, అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఇప్పుడు ఉంటుందో లేదో మరి తెలియకుండానే మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించారు చంద్రబాబు నాయుడు. చూద్దాం ఏం జరగబోతుందో.